మీకు రాజకీయ పరంగా వాళ్ళు ఏమైనా సలహాలు సూచనలు కానీ ఇవ్వడం కానీ ఎప్పుడన్నా పొలిటికల్ డిస్కషన్స్ ఎలా ఉండేవి సార్ మీకు వారికి మధ్య? అసలు ఏమైనా జరిగేవా అలాంటివి? లేదండి, పొలిటికల్ విషయాలు ఎప్పుడు అసలు మేము ఒక దాసనారావు గారికి, ఆయన మాకు దాసనారావు గారు బతుకున్నప్పుడు ఈవినింగ్ 6 o'clock 5 o'clock కృష్ణారాజు గారు వచ్చారు, జయసేథ్ గారు వచ్చారు, మేము అందరం కూడా అక్కడ కీలు కూర్చొని నవీన్ వడ్డే రమేష్ గారు అని ఆయనతో 10 సినిమాలు తీశారు. కృష్ణరాజు గారితో తీసిన వడ్డే రమేష్ గారు అందరం కూర్చునే వాళ్ళం. అందరం కూర్చున్నప్పుడు సరదా డిస్కషన్సే తప్ప జనరల్ డిస్కషన్, పొలిటికల్ ఎప్పుడు కూడా పొలిటికల్ అసలు పట్టించుకోలేదు. అయ్యి వద్దు మనకి ఎందుకు, మనం ఉన్న అందరూ సరదాగా మాట్లాడుకుందాం, సరదాగా అన్ని విషయాలు ఎలాగ ఉన్నారు అది అయ్యి మాట్లాడేవాడు తప్ప పొలిటికల్ ఎప్పుడు కూడా అయినా ఈ విషయాలు మాట్లాడడం ఆ విషయాలు అయ్యి ఇప్పట్లేదు. చాలా మంచి ఫ్రెండ్లీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండరు సరదాగా ఉండరు. ఇప్పట్లో ఉన్న హీరోల మధ్య పోటీ ఓకే, అప్పట్లో వీళ్ళ మధ్య ఎలా ఉండేది సార్ కాంపిటీషన్ సినిమాలు కానీ? అంటే నాకు తెలిసినంతదాకా ఫ్రెండ్లీ పోటీ, ఫ్రెండ్లీ పోటీ అలా అలా ఉండేది. పోటీ అంటే నువ్వంటే నేనే పోటీ. ఇప్పుడు కూడా ఫ్రెండ్లీ పోటీ, ఇప్పుడేమీ ఎవరు ఇప్పుడున్న వాళ్ళు కూడా అప్పుడు జనరేషన్ని అనుసరిస్తున్నారు. ఎవరు హీరోలు కూడా అప్పుడున్న జనరేషన్ అప్పుడున్న వాళ్ళని ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏమి అలాంటి హెల్తీ వాతావరణం ఉంది, అప్పుడు కూడా హెల్తీ వాతావరణం ఉంది. కృష్ణరాజు గారైనా, కృష్ణ గారైనా, మా రామారావు గారైనా, నాగేశ్వరరావు గారైనా, చిరంజీవి గారైనా అందరూ కూడా హెల్దీ వాతావరణం, చాలా హెల్దీ వాతావరణం చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్, అంటే మంచి వ్యక్తులు, చాలా చాలా మంచి వ్యక్తి. వారు చేసిన సినిమాలు మీకు బాగా ఇష్టం, మీ మీద ఇంపాక్ట్ చేసి ఈలలు గోలలేసి చూసిన అలాంటి సినిమాలు ఏమైనా గుర్తున్నాయా? బొబ్బుల బ్రహ్మన్న, ప్రాణ స్నేహితుడు, ఈ రెండు సినిమాలు నాకు ఇప్పుడు వచ్చినా ఇప్పటికీ చూస్తాను నేను, నాకు బాగా ఇష్టం. తర్వాత ఆయన సినిమా ధర్మాత్ముడు, రారాజు, 4 సినిమాలు నాకు బాగా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఆ 4 సినిమాలు నాకు బాగా ఇప్పటికీ కూడా నాకు బొబ్బు బ్రహ్మన్న ఇప్పటికీ చూస్తాను సినిమా నేను, అది నాకు బాగా ఇంట్రెస్ట్ సినిమా. వారు ప్రభాస్ కూడా లైక్ అందరికీ భోజనాలు పెట్టి మరీ ఫుడ్ పెట్టి పీకల్దాకా తినిపిస్తారు, ఇదేదో వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే స్పెషల్గా, అంటే మీరేమైనా అనుభూతి చెందారు? లేదు నేను ఎందుకంటే నాకు యాక్చువల్గా ఎక్కువ అందుతున్నాయి అంటే మమ్మల్ని నేను కలుస్తాను వెళ్తుంటాను కానీ ఒక్కడే కూడా నేను చేయలేదు. కానీ నాకు అయితే ఆయన తెలుసు, మా అంటే వింటుంటాము బయట, కానీ నాకు ఆయనతో మాకు అంతగా భోజనాలు ఆయనతో కూర్చొని పాపం వెళ్ళాను, ఇంటికి వెళ్ళి ఉన్నాయి కానీ ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, మామూలుగా స్వీట్ తిని వచ్చిన రోజులు ఉన్నాయి కానీ భోజనాలకు ఎప్పుడు కూర్చోలేదు. కానీ బయట మాత్రం వింటుంటాం. చాలా మంచి వ్యక్తి, అంటే 10 మందికి భోజనాలు పెడితే చెప్పే కదా, ఈ చెయ్యి పెట్టడమే తప్ప తీసుకోవడం తెలియదని. ఇంకా అలాంటివి అందరికీ రాదు, అది ఆ కుటుంబానికి వచ్చింది అది. అండ్ ప్రభాస్, అండ్ ప్రభాస్ ఈరోజు యాజ్ ఆన్ టుడే హీస్ అ పాన్ ఇండియా స్టార్, ఎందుకంటే వారు ఆయన కూడా రెబల్ స్టార్ అండ్ వారి బాహుబలి నుంచి మళ్ళీ పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. సో వారి గురించి లైక్ ఏంటి మీ రిలేషన్షిప్ కావచ్చు, వారి గురించి ఏం చెప్తారు? నాకు ప్రభాస్ గారితో పరిచయం లేదండి, ప్రభాస్ గారితో యాక్చువల్గా నాకు అసలు పరిచయం లేదు. నాకు ప్రభాస్ గారితో ఇప్పుడు కూడా కలలేదు నేను, కానీ వీళ్ళ ప్రభాస్ గారు ఫాదర్తో నాకు బాగా ఎక్కువ ఇంచుమించు మంచి రిలేషన్ ఉండేది. ప్రభాస్ గారు ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మాకు డిస్ట్రిబ్యూషన్ కోసం ఆయన ఫాదర్తో ఉండేది తప్ప, కృష్ణరాజు గారితో ఉండేది తప్ప ప్రభాస్ గారితో లేదు. ఆయన ప్రభాస్ గారితో కూడా నేను ఇప్పుడు కలలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్ళు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి అందరితో కలిపిపోయేదని వాళ్ళ ఫాదర్ లాగా, వాళ్ళ పెద్దన గారి లాగా వెళ్తారు. తెలుసు కానీ నాకు ఆయన ఎక్కువ పరిచయం లేదు, కానీ చాలా మంచి వ్యక్తి. అంటే వారికి మీకు మధ్య ఎవరికీ తెలియనటువంటి సంఘటనలు కానీ అనుభూతులు కానీ ఏమన్నా ఒక ఎక్స్పీరియన్స్ అలాంటివైనా ఒక్కటి ఏదైనా చెప్పగల? అంటే ఒకటే సార్, నాకు అదే చెప్పే కదా, మా అది కోరీది ఒకటి మాకు బాగా గుర్తు. అలాగే ఒకసారి నాకు ఏదో ఒక ఇష్యూ ఏదో వచ్చింది ఛాంబర్లోనే, ఛాంబర్లో ఇష్యూ వస్తే ఇలాగ ఉంది గురుగారు, ఇంకా నేను ఛాంబర్లో ఉండదలుచుకోలేదు. ఎందుకంటే ఒకటే చెప్పాడు, మనకు అవమానం పడ్డామని, కష్టాలు పడ్డామని చెప్పేసి మనం మానేసాం అనుకున్నట్టు, నిన్ను నమ్మిన వాళ్ళు నీకు అందరూ ఉన్నారు కదా, నీకు నమ్మిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా దూరం అవుతారు. ఇప్పుడు కూడా వస్తూనే ఉంటే ఇలాంటివి, ఇలాంటి ఒడిదొడుకులు, అవమానాలు వస్తూనే ఉంటాయి, దానికోసం మనం పట్టించుకోకూడదు. మనం ఏం చేస్తాం, మనం చేసింది కరెక్టా లేదని మనకు తెలిస్తే చాలు, ఎదుటి వాళ్ళు మనకు పొగడాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎదుటి వాళ్ళు మనకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనది మనకు తెలిస్తే చాలు. కనుక దాని మీద నువ్వు వెళ్ళి తప్ప ఎదుటోడు ఏదో అన్నాడని చెప్పేసి మనస్తాపం చెందేంత ఆలోచన నీకు రావద్దు. ఛాంబర్లోగా నీటిలో అయినా సరే హుందతనం వెళ్ళిపోతుండే అంతే తప్ప, ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతావు, ఇంకొకరు వస్తారు అక్కడ, ఇంకొకరు వస్తారు అంతే తప్ప వ్యవస్థ మారదు. మారటానికి ప్రయత్నం చేయాలంతే, మారుతుంది అనుకోవాలంతే తప్ప మొత్తం రాత్రి మారిపోద్ది అనేది మాత్రం కాదనేది ఒకటేదో నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా ఇద్దరు ఫోన్లో 1.5 గంటల డిస్కషన్ జరిగింది, మోస్ట్లీ 2011 అయ్యి ఉండొచ్చు, 11 ఈ డిస్కషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, నేను ఫిలిం ఛాంబర్ ఆఫ్ సెక్టార్ చైర్మన్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది.
వారి హెల్త్ గురించి రీసెంట్ ఏమైనా మీకు ఏమైనా అప్డేట్ రావడం కానీ మీకు తెలియదు? వన్ ఇయర్ నుంచి తెలుసు అండి, వన్ ఇయర్ నుంచి తెలుసు. హెల్త్ బాగాలేదని తెలుసు, ఎందుకంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఏంటంటే అంత ఇబ్బందికరంగా అంటే చనిపోయి ఇబ్బందికరంగా ఉంటుందని అనుకోలేదు. ఇబ్బంది ఉంది, అందరికీ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తున్నారు, మామూలుగా వస్తున్నారు. కానీ కొంచెం ఏజ్ హైట్ మీద లావు కదా, కొంచెం ఇబ్బందికరంగా అయింది. అనుకోకుండా జరిగింది ఇది. లేకపోతే ఇంకొక 7-8 సంవత్సరాలు దసరా దగ్గర మేము అనుకోకుండా అదే చెప్పాం కదా, దసరా ఇంకా 10 సంవత్సరాలు బతికేవారు, ఈయన ఇంకా 7-8 సంవత్సరాలు బతికేవారు. ఇక అది దేవుడు రాసి పెడితే మనం ఏం చేయలేం కదా దానికి. అదేదో కోవిడ్ తర్వాత హార్ట్అటాక్ వస్తుంది అందరికీ అని అంటారు, అంటే దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? వాస్తవం అందరికీ వస్తుంది, కోవిడ్ తర్వాత అందరికీ వచ్చింది. యాజ్ మన లాస్ట్ నాకు కూడా ఒక లైట్ ఇది వచ్చింది, నేను ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళడం మళ్ళీ కొంచెం సెట్ అయిపోయింది. నాకు కూడా అందరికీ కోవిడ్ ఫాస్ట్ కోవిడ్ తర్వాత ప్రతి వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తుంది అది.